తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో సౌత్ నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఆనాడు ఇల్లు కట్టించాం, పట్టాలు అందించాం, సిసి రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. ఈ రోజు అంతెందుకు మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. అలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సౌత్ నియోజకవర్గానికి చేశాం. అయినా కూడా మీరు గెలిపించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి వెళ్ళాడు. పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు ఆయన, జై హింద్ అనేవాడు, పెద్ద నీతి నిజాయితీకి మారు పేరు అన్న ఫీలింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీలో చేరి పెద్ద దొంగలాగా ఈయన కూడా ఒక చిన్న దొంగలాగా తయారాడు. పేదలకు రావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సొంత ప్రయోజనాల కోసం అమ్మేస్తున్నాడు. పేద ప్రజలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ సొంత కార్యకర్తలు కాదు కదా వేలం పాట పెట్టి ఈ రోజు అమ్మేసే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఏకంగా మాస్టర్ ప్లాన్ మార్చేసి పేదోళ్ళ ఇంటి పైన రోడ్లు వెళ్లే విధంగా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. అందుకే తల్లి, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి, ఈ వ్యక్తి ఇప్పుడున్న ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించండి అని ఈ సభాముఖంగా కోరుతున్నాను.